బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయం హై టెన్షన్ రేపుతోంది. బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీల వివాదంతో తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరినీ శంషాబాద్ పిఎస్కు తరలించారు. కాగా తమ పార్టీ నేత కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ నేత అరకపూడి గాంధీని వెంటనే అరెస్ట్ చేయాలని లేకపోతే కోర్టుకు వెళతామంటూ హరీష్ రావు సైబరాబాద్ సిపి ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. అలాగే ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ అనుచరులతో కలిసి నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పరిస్థితి చేయి దాటకూడదనే ఉద్దేశంతో పోలీసులు హరీష్ రావును ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఘటనలో శరీలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 40 మందిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డి ఉంటున్న కొల్ల విల్లాస్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. మరింత మందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ అనుచరులను అరెస్ట్ చేసే వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు భీష్మించుకు కూర్చున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబిల్ల దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వివేకానంద్ గౌడ్, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, సెంబీపూర్ రాజు, ఎర్రోళ్ల శ్రీనివాస్ సిపి కార్యాలయం ఎదుట బైఠాయించారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దగ్గరుండి దాడిని ప్రోత్సహించిన సిఐ ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అమ్మా ఉదయం నుండి జరుగుతుంది, రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎమ్మెల్యే మీద దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మొదటగా ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే మీద దాడి ఇంకొక ఎమ్మెల్యే గారి పై చేశారంటే ఫస్ట్ స్పందించాల్సింది ముఖ్యమంత్రి గారు, స్పందించలేదు. సెకండ్ స్పందించాల్సింది స్పీకర్ గారు, ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో జరిగింది. థర్డ్ స్పందించాల్సింది డీజీపీ గారు, ముగ్గురు స్పందించలేదు. సరే న్యాయం కావాలి, ఈ విధంగా జరిగింది అంటే సడన్ గా జరిగిన ఇన్సిడెంట్ అయితే అర్థం చేసుకుంటాం. ఛాలెంజ్ చేసి వచ్చిన్నారు గౌరవ శాసనసభ్యులు, ఛాలెంజ్ చేసి వచ్చిన్నారు. ఛాలెంజ్ చేసి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యి కౌశిక్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఆపారో ఆయన కూడా ఆపాల్సింది.
ఆపకుండా వదిలేసి వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చి చేసింది అనేది రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు, మీ మీడియానే సాక్షి. ఈరోజు ఇక్కడ కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి అటెంప్ట్ మర్డర్ చేసే ప్రయత్నం చేశారు, స్టేట్మెంట్స్ కూడా ఇచ్చున్నారు మీ సంగతి చూస్తామని, కాబట్టి న్యాయం చేయండి అని ఇక్కడికి రావడం జరిగింది. అడుగుతున్న వాళ్ళని అంతే, దాడికి గురైన వాళ్ళనేమో ఈ విధంగా లేకపోతా ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దాడి చేసిన వాళ్ళనేమో రాచ మర్యాదలతో ఈరోజు ఇంటికి పంపించున్నాం. ఈరోజు మేము ఇక్కడికి రాగానే కూడా ఫస్ట్ మమ్మల్ని బయట ఆపేశారు, బయట నుండి నడుచుకోండి మీరు పార్కింగ్ దగ్గర వెహికల్ ఆపండి అని. ఎస్, మేము గౌరవించినాం, అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చినాం, అందరం ఎక్స్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ మీ అందరం కూడా నడుచుకుంటూనే వచ్చినాం. ఈరోజు పోలీస్ ప్రతిష్ట దెబ్బతినొద్దు అనేది ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే తెలంగాణ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా ఉండింది, ఏ విధంగా తెలంగాణ ప్రతిష్ట పెరిగింది అనేది రాష్ట్రంలో దేశంలో అందరికీ తెలుసు. ఆ ప్రతిష్ట భంగం కలగొద్దు అనేది ఆలోచిస్తూ ఉన్నాం. ఒకటి 9 నెలలు మనం ఆలోచిస్తూ ఉంటే హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి, మన ఖమ్మం వెళ్ళినప్పుడు మా మీద దాడి, నల్గొండ వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేస్ వెళ్ళినప్పుడు దాడి, కేటీఆర్ గారు కమిషన్ దగ్గరికి మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తే అక్కడ దాడి, కొన్ని రాష్ట్రంలో జరుగుతున్నాయి. మేము ప్రశ్నిద్దామని అసెంబ్లీలో మాట్లాడితే అసెంబ్లీలో కూడా మా మీద మాటల దాడి. ఎక్కడైనా కూడా జర్నలిస్టులు వెళ్ళారు ఒక విలేజ్కి, ఆయన సొంత ఊరికి, ముఖ్యమంత్రి గారు సొంత ఊరికి, అక్కడ వెళ్ళినా వాళ్ళ మీద దాడి. ఏమవుతుందంటే ఏది అడిగినా దాడి అనేది జరుగుతూ ఉంది. ఇది ప్రజలు ఇప్పటికే గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు ఒక్కసారైనా స్పందించే తీరిక లేదా? లా అండ్ ఆర్డర్ మీ దగ్గర ఉంది, హోమ్ మినిస్టర్ మీరే కదా, ఒక్కసారైనా స్పందించరా? ఒక ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో ఇట్లా గొడవ జరుగుతుందంటే ఫస్ట్ స్పందించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు కాదా? ఏం జరుగుతుందని అడగాల్సిన అవసరం లేదా? ఏం జరుగుతుందని అలర్ట్ చేయాల్సిన అవసరం లేదా? అవన్నీ గాలికి వదిలేసి మళ్ళీ మీడియా చిట్ చాట్లో ఏదో ఒకటి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదండి. రాష్ట్రంలో జరుగుతున్నాయని ఏదైతే చూస్తా ఉన్నామో దయచేసి ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. 100% బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చి ఛాలెంజ్ చేసి వచ్చున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫెయిల్యూర్, ప్రభుత్వం ఫెయిల్యూర్. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పాలన మీద దృష్టి పెట్టి ఈ రోజు ఎవరైతే ఇట్లా పాల్గొన్నారో దానికి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. 307 బుక్ చేయాలి. ఈ క్రమంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీతో పాటు అతని అనుచరులపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను మాజీ మంత్రి హరీష్ రావుకు చూపించిన పోలీసులు ఆయన్ను సిపి ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన పోలీసులు అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.